పీడీ ఖాతాలకు మళ్లించొద్దు ఇది తీవ్రమైన అంశం ఒకవేళ మళ్లించినా ఇతర అవసరాలకు వాడద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నిధులను వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు మళ్లించొద్దని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోవిడ్ నైన్టీన్ కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ఉద్దేశించిన నిధులను ఇతర ఖాళీ ఖాతాలకు మళ్లించడానికి జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ బిపి బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం చాలా తీవ్రమైన అంశంగా వివరించింది విపత్తుల నిర్వహణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను పిడి ఖాతాలకు మళ్లిస్తోందని పిటిషనర్ పల్లా శ్రీనివాసరావు తరపు న్యాయవాది గౌరవ్ బన్సాల్ బుధవారం నివేదించినప్పుడు ధర్మాసనం ఈ మేరకు స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లోని సెక్షన్ ఫార్టీ సిక్స్ సెక్షన్ టూ కింద పేర్కొనని ఇతర పనుల కోసం చట్ట విరుద్ధంగా ఎస్డిఆర్ఎఫ్ నిధులను ఉపయోగిస్తోంది అన్నటువంటి అంశాన్ని అంటే ఏదైతే కోవిడ్కి సంబంధించి ఆ టైంలో ఆసుపత్రులలో ఈ భోజనాలు అవి ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ ఈవెన్ ఆసుపత్రులకు కూడా డబ్బులేమివల మొత్తం వాళ్ళని ఏడిపిచ్చుకు తింది ఆ డబ్బుల్ని అసలు డబ్బులు లేవా అంటే డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్ని వేరే వాటికి మళ్ళీస్తుంది అంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఈ వార్తను బట్టి అర్థమవుతుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిథి లేకపోతే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హై